హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్. మీరు చూస్తున్నారు వింత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన ఫోటోస్ని మన మొబైల్లో ఎలా క్రియేటివ్గా కొంచెం అందంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్తో ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. హాయ్ ఫ్రెండ్స్, ఇది లైట్ రూమ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన ఫొటోస్ని కలర్ కరెక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ అప్లికేషన్ అనేది డైరెక్ట్ ప్లేస్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి, ప్లేస్టోర్లో లైట్ రూమ్ అని సెర్చ్ చేయండి. అక్కడ మనకు యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది, డైరెక్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఇమేజ్ ఐకాన్ అండ్ కెమెరా ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా ఫొటోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేదా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని ఎడిటింగ్ కానీ చేసుకోవచ్చు. ఇమేజ్ ఐకాన్ ట్యాప్ చేయండి, డైరెక్ట్ మన డివైస్లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తుంది. అక్కడ నుంచి మీకు ఏ ఇమేజ్ కావాలో సెలెక్ట్ చేసుకొని యాడ్ అని ట్యాప్ చేయండి, డైరెక్ట్ మన అప్లికేషన్లో ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు నేను సెకండ్ మెథడ్ అనేది చూపిస్తాను ఎలా ఇన్పుట్ చేసుకోవాలని. డైరెక్ట్ గ్యాలరీ ఓపెన్ చేయండి, గ్యాలరీ ఓపెన్ చేసి మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని షేర్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ నెట్వర్క్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనకు లైట్ రూమ్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది, ఆ లైట్ రూమ్ని ట్యాప్ చేయండి, డైరెక్ట్ ఇమేజ్ అనేది ఇన్పుట్ అయిపోతుంది. ఇలా టూ మెథడ్స్లో మన ఇమేజ్ అనేది ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ చేశాక రైట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మన ఇమేజ్ని ఇక్కడ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోండి. నేనైతే ఇంతవరకు సరిపోతుంది. లైటింగ్ అనేది మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, ఎక్స్పోజర్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ మీరు అడ్జస్ట్ చేశాక మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ విధంగా మీరు అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్స్పోజర్ నాకైతే సరిపోతుంది. నెక్స్ట్ కాంట్రాక్స్ట్, ఫోటోకి తగ్గట్టు మీరు కాంట్రాక్ట్ అనేది పెట్టుకోవాలి. నేనైతే 12 పెడుతున్నాను, హైలైట్స్ కానీ కొంచెం పెంచుకుంటున్నాను, 51 పెడుతున్నాను. నెక్స్ట్ షాడోస్, షాడోస్ అనేవి కొంచెం తగ్గించుకుంటున్నాను. అంటే షాడోస్ అనేది నాకు ఇంకొంచెం డార్క్గా కనిపించాలి, అంటే హెయిర్, హ్యాండ్స్ అవి కొంచెం డార్క్గా కనిపించాలి, అందుకే షాడోస్ తగ్గించుకుంటున్నాను. అదే మీకు షాడోస్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం పెంచుకోండి షాడోస్ అనేది, అప్పుడు మీకు డార్క్ ఏరియా అంతా లైట్గా మారుతుంది. నెక్స్ట్ బ్లాక్స్ కొంచెం తగ్గించుకుంటున్నాను. ఈ విధంగా కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలా డిఫరెన్స్ వచ్చింది మన ఫోటోకి. నెక్స్ట్ మెయిన్ కలర్ కరెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చినట్లయితే థర్మామీటర్ లాగా చిన్న ఐకాన్ అయితే ఉంటుంది, అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ పైన మిక్స్ అని ఉంటుంది రైట్లో, ఆ మిక్స్ అనేది ట్యాప్ చేయండి. కొన్ని కలర్స్ అయితే మనకు చూపిస్తుంది, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, సియాన్, బ్లూ, పర్పుల్, పింక్. ఈ 8 కలర్స్ అయితే మనకు చూపిస్తుంది. మెయిన్ 8 కలర్సే బాగా యూస్ అవుతుంది కలర్ కరెక్షన్లో. మన ఇమేజ్లో రెడ్ అనేది ఎక్కడా లేదు, అందుకే రెడ్ని ఏం కదిలించకండి. నెక్స్ట్ ఆరెంజ్, ఆరెంజ్ అనేది మన స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది. స్కిన్ టోన్ మార్చాలంటే ఆరెంజ్, ఆరెంజ్ కలర్ బాగా యూజ్ అవుతుంది. స్కిన్ టోన్ అనేది కొంచెం మారుస్తున్నాను. కింద లూమినెన్స్ అని ఉంటుంది, లూమినెన్స్ అనేది కొంచెం పెంచితే చూడండి స్కిన్ టోన్ ఎలా మారిపోయిందో. స్కిన్ టోన్ అనేది వైట్గా మారుతుంది. మీ ఫేస్ అనేది డార్క్గా ఉంటే ఈ లూమినెన్స్ అనేది కొంచెం పెంచుకోండి ఆరెంజ్లో, అప్పుడు మీ ఫేస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సాచురేషన్ అయితే మీరేం కదలొచ్చద్దు, మీకు జస్ట్ చూపించడానికి నేను మారుస్తున్నాను. ఒకసారి మార్చి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా యూస్ అవుతుందో. నెక్స్ట్ ఎల్లో, ఎల్లో అనేది మన టీ షర్ట్ కలర్ ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్లో లైట్గా ఎల్లో ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ నా కంప్లీట్గా మార్చేయాలి అంటే ఈ విధంగా అయితే మీరు మార్చచ్చు. ఎల్లో అండ్ గ్రీన్ బాగా యూజ్ అవుతుంది మీ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేదానికి, ఎందుకంటే గ్రీనరీలో ఎక్కువ ఎల్లో అండ్ గ్రీన్ అయితే ఉంటుంది. ఎల్లో అయితే హ్యూని కంప్లీట్ -100 చేసేయండి. మీ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ని మార్చేదానికి హ్యూని అయితే కంప్లీట్ -100, సాచురేషన్ అనేది +100 మార్చేయండి. లూమినెన్స్ అనేది కొంచెం పెట్టుకోండి, ఒక 45 అలా పెట్టుకోండి. నెక్స్ట్ గ్రీన్, గ్రీన్ అనేది మీరు 100 పెడితే మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా గ్రీన్గా మారిపోతుంది, అంటే మీ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ ట్రీ ఉంది కాబట్టి గ్రీన్గా మారిపోతుంది. అప్పుడు ఎడిటింగ్ చేసినట్టుగా ఉండదు, జస్ట్ సాచురేషన్ పెంచినట్టే ఉంటుంది. అదే మీరు ఆ గ్రీన్ కలర్ని ఎల్లోలోకి మార్చచ్చు, అప్పుడు మీకు స్పెషల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆ హ్యూని -100 చేసేయండి, గ్రీన్ని -100 చేయండి, సాచురేషన్ అనేది ఫుల్ పెట్టండి, అంటే 100 పెట్టండి. కింద అల్యూమినియన్స్ అనేది కొంచెం పెట్టుకోండి, జస్ట్ లైటింగ్ కోసం మాత్రమే. నెక్స్ట్ సియాన్ కలర్, జస్ట్ బ్యాక్గ్రౌండ్లో వాల్ మీద అయితే ఉంది, అన్ని మైనస్ చేశాను, దీన్ని సాచురేషన్ పెంచాను, లూమినెన్స్ అనేది కొంచెం పెట్టాను. నెక్స్ట్ బ్లూ, బ్లూ కలర్ అనేది మన ఫోటోలో టీ షర్ట్ మీద అయితే ఉంది, ఆ బ్లూ కలర్ని సియాన్ కలర్లోకి చేంజ్ చేస్తున్నాను.
కంప్లీట్ మైనస్ చేశాను. ఇప్పుడు సియాన్ కలర్ లోకి దాన్ని సాచురేషన్ పెడుతున్నాను. ఆ బ్లూ కలర్ ని మనం సియాన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ లోకి అయితే మార్చవచ్చు. ఒకసారి ఆ హ్యూని మార్చండి, ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ అంటే మీరు అది పర్పుల్ లోకి మారుతుంది, అది లెఫ్ట్ సైడ్ అంటే మీరు సియాన్ కలర్ లోకి మారుతుంది. నాకు సియాన్ కలర్ అయితే బాగా అనిపించింది, అందుకే నేను సియాన్ కలర్ లోకి అయితే నా టీషర్ట్ కలర్ మారుస్తున్నాను. మీరు కంప్లీట్ మైనస్ చేయండి, సాచురేషన్ అనేది ఫుల్ పెట్టండి, లూమినెన్స్ అనేది కొంచెం పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పర్పుల్ అయితే ఉంది, పర్పుల్ అయితే మన ఫోటోలో ఎక్కడా లేదు, అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నాను. అంటే మీ పర్పుల్ ఉంటే మీరు దాన్ని మార్చుకోవచ్చు, పర్పుల్ని పింక్ గా మార్చుకోవచ్చు అండ్ బ్లూగా మార్చుకోవచ్చు, ఓకేనా. పర్పుల్ని స్కిప్ చేసి నెక్స్ట్ పింక్ కలర్, పింక్ కానీ ఎక్కడా లేదు, దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఫోటోలో ఉంటే అవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొంచెం మనం ఇంకొంచెం స్పెషల్గా మన ఫోటోని క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫేస్ మీద కొంచెం నాయిస్ అయితే ఉంది, దాన్ని స్మూత్ చేసుకోవచ్చు. మనం స్మూత్ చేసుకోవచ్చు, ఫస్ట్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అయితే కొంచెం లైట్గా వేద్దాము. దానికోసం మీరు ఫోర్త్ ఆప్షన్, అక్కడ టెక్స్చర్ అని ఉంటుంది, టెక్స్చర్ పెంచితే మీకు ఇమేజెస్లో షార్ప్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. అదే మీరు కొంచెం తగ్గించుకోండి, అప్పుడు మీకు ఫేస్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది. చూడండి ఎలా స్మూత్ అయిందో, కొంచెం స్మూత్ అవుతుంది. నేనైతే నాకైతే కొంచెం షార్పే ఇష్టం, అందుకే కొంచెం షార్ప్ పెడుతున్నాను. అలాగే క్లారిటీ అనేది కొంచెం పెంచుకోండి, క్లారిటీ పెంచినందువల్ల మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది ఇమేజ్ అనేది. నెక్స్ట్ వింటేజ్, వింటేజ్ అనేది మీరు రైట్ కంటే సరౌండింగ్ మొత్తం వైట్ కలర్లో షేడ్ అయితే వస్తుంది, అది మీరు లెఫ్ట్ కంటే సరౌండింగ్ మొత్తం బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఇది మన ఫోటోకి చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా. వింటేజ్ అయితే -74 పెట్టాను. ఇమేజ్కి ఎంత సరిపోతుందో అంత మీరు పెట్టుకోండి. మిడ్ పాయింట్ అంటే సరౌండింగ్ బ్లాక్ మొత్తం ఎక్కడి నుంచి కావాలి, ఏ పాయింట్ నుంచి కావాలి, మిడిల్ నుంచి కావాలా, ఇంకొంచెం సరౌండింగ్ నుంచి కావాలా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి డిఫరెన్స్ అయితే చూడండి, నేను చేంజ్ చేస్తూ ఉన్నాను, డిఫరెన్స్ అయితే చూడండి ఎలా అయితే వస్తుంది. నేను కొంచెం మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ ఫెదర్, ఫెదర్ అనేది చుట్టూ సరౌండింగ్ బ్లాక్ కలర్ని కొంచెం స్మూత్ చేస్తుంది, కొంచెం స్మూత్గా జస్ట్ స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ రౌండ్నెస్, రౌండ్నెస్ అనేది మన వింటేజ్ సరౌండింగ్ బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఆ బ్లాక్ కలర్ని ఎలా ఉండాలి, రౌండ్ షేప్లో ఉండాలా లేకుంటే మన ఇమేజ్ ఉన్న షేప్లోనే ఉండాలని అది డిసైడ్ చేస్తుంది. అది మీ పర్సనల్ ఛాయిస్, మీకు ఎలా ఇష్టమో అలా అయితే పెట్టుకోండి. నేను బై డిఫాల్ట్ కొంచెం రౌండ్నెస్ అనేది కొంచెం రౌండ్నెస్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. నెక్స్ట్ మీ ఫేస్లో కొంచెం స్మూత్నెస్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మీ ఫోటోలో కొంచెం నాయిస్ అనేది ఉంటే ఫేస్ని స్మూత్ చేసుకోవచ్చు, నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. కింద ట్రయాంగిల్ షేప్లో ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. చూడండి క్లారిటీ అయితే ఇలా ఉంటుంది, ఇంత క్లారిటీ ఉందో కదా, అసలు ఫేస్ ఏమాత్రం క్లారిటీ తగ్గలేదు. మీ ఫేస్ మీదకైతే జూమ్ చేసుకోండి. స్టార్టింగ్ షార్ప్నెస్, షార్ప్నెస్ అనేది పెంచుకుంటే మీకు ఫోటో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఏది మీకు అవసరం లేదనుకుంటే అది బై డిఫాల్ట్ నార్మల్ పెట్టండి. తర్వాత డీటెయిల్స్, డీటెయిల్స్ అనేది మీ ఫోటోలో కొంచెం తక్కువ ఉంటే అది పెంచుకోండి, లేదు ఎక్కువ ఉంటే అది కొంచెం తగ్గించుకోండి. మీ ఫోటోను బట్టి అది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం పెంచుతున్నాను. చూడండి మీ ఫేస్ అనేది చాలా స్మూత్గా అయిపోయింది. మీ ఫేస్ అనేది అంటే చుట్టూ ఉన్న నాయిస్ అంతా రిమూవ్ చేసి మీ ఫేస్ అనేది స్మూత్గా మారిపోయింది. కింద కొంచెం డీటెయిల్స్ అనేది పెంచండి, దీంట్లో కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి. దాని తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్ అయితే చేద్దాము. చుట్టూ మన బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ అయితే ఉంది, దాన్ని కొంచెం కలర్ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం పెంచుకోండి. చుట్టూ ఉన్న నాయిస్ అయితే మీకు కంప్లీట్ స్మూత్ అయిపోతుంది, అంటే బ్లర్ అయినట్టు బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఓకేనా. ఇలా ఎడిటింగ్ మొత్తం అయ్యాక ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు బిఫోర్ ఫోటోకి ఆఫ్టర్ ఫోటోకి తేడా చూపిస్తాను. చూడండి ఇది బిఫోర్ ఫోటో, చూడండి నార్మల్గా ఉంది. అదే మీరు ఆఫ్టర్ ఎడిటింగ్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది. చాలా బాగుంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఈ లైట్ రూమ్ అప్లికేషన్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఇది, అందుకే ఇది బాగా ఫేమస్ అయింది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ని మీరు చేంజ్ చేయొచ్చు. ఇది మన మొబైల్ ఎడిట్ చేసిన పిక్కని ఎవరు కనిపెట్టలేరు, అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకోవడానికి కోసం అక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సేవ్ టు డివైస్ అని ఉంటుంది, సేవ్ టు డివైస్ ట్యాప్ చేయండి. డైరెక్ట్ మీ ఫోన్లో అనేది ఈ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది, చాలా ప్రొఫెషనల్గా వస్తుంది మీ ఫోటో అనేది. ఈ విధంగా లైట్ రూమ్ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఎడిటింగ్ సంబంధించిన ట్యుటోరియల్స్ అండ్ ఫోటోగ్రఫీ ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.